భక్తులు వేరే వేరే ప్రదేశాల నుంచి, వేరే వేరే రాష్ట్రాల నుంచి, మన రాష్ట్ర నలుమూలల నుంచి కూడా వేచి వచ్చారు, తరలి వచ్చారు. వాళ్ళందరూ కూడా వేచి చూశారు ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జన వేడుకను చూసేందుకు. అయితే ఫైనల్లీ ఖైరతాబాద్ మహాగణపతి పూర్తిగా గంగమ్మ ఒడికి చేరుకున్నారు. మార్నింగ్ నుంచి కూడా, ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఈరోజు మంగళవారం కాబట్టి నిన్న నైట్ నుంచే పూజలు చేయటం, గణపతిని కదిలించడం కూడా జరిగింది. తర్వాత ఇప్పుడు మార్నింగ్ నుంచి కూడా ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర ఎలా జరిగిందో మనం చూసాము, ఎంత కోలాహలంగా జరిగిందో. ఎంతోమంది భక్తులు ఇక్కడికి వేచి వచ్చారు, తరలి వచ్చారు. వాళ్ళందరూ కూడా ఖైరతాబాద్ మహాగణపతిని దర్శనం చేసుకునేందుకు, అలాగే నిమజ్జన వేడుకను చూసేందుకు మనం చూస్తున్నాము. ఇక్కడంతా కూడా రెస్క్యూ టీమ్స్ ఉన్నారు, అలానే ఈ తెలంగాణ ఆ క్లీనింగ్ యాక్టివిటీ డిపార్ట్మెంట్ కూడా ఇక్కడే ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎవరైతే నిమజ్జనం చేస్తున్నారో గణనాథులను తీసుకొచ్చి, ఆ గణనాథులతో పాటు పూజా సామాగ్రి పత్రాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ కూడా ఆ నిమజ్జనం చేస్తారు కాబట్టి గణనాథులతో కలిపి వాటన్నిటినీ కూడా ఆ క్లియర్ చేసే, క్లీనింగ్ చేసే ఆ యాక్టివిటీ కూడా కొనసాగుతోంది. వాళ్ళు నిత్యం ఇక్కడే తిరుగుతూనే ఉన్నారు, కంటిన్యూస్గా ఆ ప్రాసెస్ కూడా జరుగుతుంది. అయితే డిఆర్ఎఫ్ టీమ్ ఉంది, టీజీఎఫ్డి టీమ్ కూడా ఉంది, రెస్క్యూ టీమ్. ఎప్పుడు ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకూడదు, జరిగినా ఇమీడియట్ గా అలర్ట్ అయ్యి రెస్క్యూ చేయడానికి కూడా రెస్క్యూ టీమ్స్ కూడా సిద్ధంగా ఉన్నారు. సో ఫైనల్లీ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసినా మహత్తర ఘట్టం అయితే పూర్తయింది. ఖైరతాబాద్ మహాగణపతి గంగమ్మ ఒడికి చేరుకున్నారు, పూర్తిగా గంగమ్మ ఒడిన చేరిన గణపతిని మనం చూడొచ్చు. అక్కడ వాళ్ళందరూ కూడా క్లియర్ చేస్తున్న యాక్టివిటీ కూడా మనం చూస్తూ ఉన్నాము. ఆ క్లీనింగ్ యాక్టివిటీ ఎవరైతే గణనాథులు ఇక్కడ తీసుకొస్తున్నారో, విగ్రహాలు ఉన్నాయో, ఐడల్స్ వాటన్నిటిని కూడా ఆ క్లీనింగ్ యాక్టివిటీ ఆఫ్ గణేష్ ఐడల్స్ హుసేన్ సాగర్ టీమ్ అంతా కూడా చేస్తూ ఉన్నారు. అయితే భక్తులందరూ కూడా చిన్నగా ఒక్కొక్కరుగా తిరిగి పయనం అవుతున్న సందర్భాన్ని మనం చూస్తున్నాము. ఎన్నడూ లేని విధంగా ఈసారి ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జన వేడుకలు జరిగాయని చెప్పుకోవాలి. ఇన్ఫ్యాక్ట్ సీఎం కూడా ఇక్కడికి వచ్చి ప్రత్యక్షంగా ఎలా జరుగుతున్న ఏర్పాట్లు, నిమజ్జనోత్సవ ఏర్పాట్లు, ఆ కార్యక్రమాలు ఎలా ఉన్నాయని చెప్పి పర్యవేక్షించడం కూడా జరిగింది. ప్రతి ఒక్క అధికారి కూడా ఎంతో స్ట్రాంగ్, ఎంతో డెడికేటెడ్గా ప్రతి ఏర్పాట్లలో కూడా వాళ్ళు ప్రత్యక్షంగా పర్యవేక్షించడం, ఎటువంటి మిస్టేక్స్కి కూడా చోటు లేకుండా మార్నింగ్ నుంచి కూడా చేస్తూ వచ్చారు. దానిలో భాగంగానే ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జన వేడుక ఎంతో ప్రశాంతంగా జరిగింది. ఖైరతాబాద్ మహాగణపతి పూర్తిగా గంగమ్మ ఒడికి చేరుకున్నారు. అందరూ కూడా చివరి వరకు కూడా ఖైరతాబాద్ మహాగణపతిని ఆ క్రేన్ నుంచి పైకి తీసి టర్న్ చేసి ఆ సాగర్ లోపలికి వదిలేంత వరకు కూడా, గంగమ్మ ఒడికి చేరేంత వరకు కూడా అలానే చూస్తూ ఉన్నారు. ఎప్పుడైతే ఖైరతాబాద్ మహాశక్తి గణపతి గంగమ్మ ఒడికి చిన్న చిన్నగా మెల్లమెల్లగా వెళ్తూ ఉన్నారో, అప్పుడు ప్రతి ఒక్కరు కూడా జై బోలో గణేష్ మహారాజ్ కి జై, గణపతి బప్ప మోర్య అంటూ అరుస్తూ వారి కోరికల్ని కోరుకుంటూ ఆయన్ని దర్శనం చేసుకుంటూ మళ్ళీ వెళ్ళిరా గణేష, మళ్ళీరా గణేష అంటూ కూడా వాళ్ళు ప్రార్థించుకొని వెళ్ళిపోతున్న సందర్భం మనం చూసాము. సో ఫైనల్లీ ఇది ఖైరతాబాద్ మహాగణపతి పూర్తిగా గంగమ్మ ఒడికి చేరుకున్న దృశ్యం. తిరిగి నెక్స్ట్ ఇయర్ కలుసుకుందాం. నెక్స్ట్ ఇయర్ ఖైరతాబాద్ మహాగణపతి మళ్ళీ ఎన్ని అడుగులతో వస్తారో, ఈసారి 70 అడుగుల ఖైరతాబాద్ మహాగణపతిని చూసాము. 40,000 టన్నులు. సో 40,000 కేజీల ఖైరతాబాద్ మహాగణపతి గంగమ్మ ఒడికి చేరుకుంటున్నారు. ఖైరతాబాద్ మహాగణపతి మహాశక్తి గణపతి నిమజ్జనోత్సవం పూర్తయింది. అనుకున్న సమయానికే నిమజ్జనోత్సవాన్ని పూర్తి చేశారు అధికారులు, కార్యనిర్వాహకులు. ప్రస్తుతం గంగమ్మ ఒడికి చేరుకున్నాడు సప్తముఖ మహాశక్తి గణపతి.
దాదాపు 11 రోజుల పాటు అత్యంత వైభవంగా పూజలు అందుకున్నటువంటి మహాగణపతి మళ్లీ వస్తానంటూ గంగమ్మ ఒడికి చేరుకున్నారు. ఈరోజు ఉదయం సరిగ్గా అనుకున్న షెడ్యూల్ ప్రకారం కంటే ముందరే సరిగ్గా 6:30కి మహాశోభాయాత్ర ప్రారంభమైంది. శోభాయాత్ర చాలా బడిబడిగా వేగంగా ముందుకు సాగుతూ 12 గంటలకల్లా ఎన్టీఆర్ మార్గుకు చేరుకున్న సందర్భం అయితే ఉంది. ప్రత్యక్షంగా తిలకించేందుకు మహాశక్తి గణపతి నిమజ్జనోత్సవాన్ని ప్రత్యక్షంగా తిలకించేందుకు వేల మంది భక్తులు భక్తజనం ఎన్టీఆర్ మార్గుకు చేరుకున్న సందర్భం ఈరోజు ఉదయం చూశాం. ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా వీక్షిస్తూ ఉన్నాం. ఒకవైపు హుసేన్ సాగర్, మరోవైపు జనసాగరం. ఇసుక వేస్తే రాలనంతగా జనసంద్రంగా ప్రస్తుతం ఎన్టీఆర్ మార్గ్ కనిపించింది. అదే సందర్భంలో జై వినాయక, జై జై వినాయక, బై బై వినాయక, వెళ్ళిరా వినాయక అంటూ పెద్ద పెట్టున నినాదాలతో మహాశక్తి గణపతికి వీడ్కోలు పలికారు భక్తజనం. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం ఎన్టీఆర్ మార్గ్లో వేల మంది జనం అక్కడికి చేరుకున్నారు. ఈరోజు సెలవు కూడా కావడంతో భాగ్యనగరం నలుమూలల నుంచి కూడా భక్తజనం ఎన్టీఆర్ మార్గ్కి, హుసేన్ సాగర్ తీరానికి, ట్యాంక్ బండ్ వైపుకి పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన సందర్భం అయితే ఉంది. ప్రస్తుతం ఖైరతాబాద్ మహాశక్తి గణపతి గంగమ్మ ఒడికి చేరుకున్నాడు. 70 అడుగుల గణనాథుడు ఈసారి ఖైరతాబాద్లో కొలువై మహాశక్తి గణపతిగా పూజలందుకున్నాడు. ఇక వచ్చే సంవత్సరం గణనాథుడి ప్రతిరూపం ఎలా ఉంటుంది అని కూడా ఆ సందర్భంలో భక్తజనం చర్చించుకోవటం నిజంగా ఈ నిమజ్జనోత్సవాన్ని వీక్షించడానికి, ఈ నిమజ్జనోత్సవాన్ని ప్రత్యక్షంగా వీక్షిస్తే సకల ఐశ్వర్యాలు కలుగుతాయి, శుభాలు కలుగుతాయి అన్న ఒక సెంటిమెంట్ ఎప్పటి నుంచో ఉంది. కాబట్టి పెద్ద ఎత్తున ప్రజలు భాగ్యనగరం నలుమూలల నుంచి హుసేన్ సాగర్ తీరానికి చేరుకున్నారు. అనుకున్న సమయానికే, ప్రభుత్వం నిర్దేశించినటువంటి సమయానికే కార్యనిర్వాహకులు ఈ నిమజ్జనోత్సవాన్ని పూర్తి చేశారు. ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనోత్సవం పూర్తయితే సగం వినాయక నిమజ్జనోత్సవం పూర్తయినట్టే అని భావిస్తారు. ఎందుకంటే ఇది ప్రయాసతో కూడుకున్న వ్యవహారం. 70 అడుగుల మట్టి గణపతిని తీసుకువచ్చి హుసేన్ సాగర్లో దాదాపు 2.5 కిలోమీటర్ల పాటు శోభాయాత్ర నిర్వహించి నిమజ్జనోత్సవం చేయటం అంటే ఇది చిన్న విషయం కాదు. సరిగ్గా అనుకున్న సమయానికే కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. సరిగ్గా 1:30కల్లా 1:40కల్లా ఖైరతాబాద్ మహాశక్తి గణపతి యొక్క నిమజ్జనోత్సవం పూర్తయింది. ఇక తదుపరి బాలాపూర్ గణపతిని కూడా వడివడిగా వేగంగా ముందుకు సాగేటట్టు చేస్తూ ఉన్నారు. పోలీసులు దగ్గరుండి శోభాయాత్రను జరిపిస్తూ ఉన్నారు. అటు బాలాపూర్ గణపతి కూడా ప్రతి సంవత్సరం దాదాపు అర్ధరాత్రి తర్వాత ఎన్టీఆర్ మార్గుకు చేరుకునే సందర్భం ప్రతి సంవత్సరం కూడా ఉంటుంది. కానీ ఈసారి దాదాపు 4 నుంచి 5 గంటలకే బాలాపూర్ గణపతి నిమజ్జనం కూడా పూర్తి కావాలి. ఎందుకంటే ఈసారి ప్రత్యేకించి గణపతి నవరాత్రులు అత్యంత వైభవంగా జరిగాయి. గత 2 సంవత్సరాలుగా మనం చూసాం కరోనా తర్వాత కొంచెం విగ్రహాల సంఖ్య తగ్గిన సందర్భం ఉంది. ప్రజలు అనేక రకాలైన జాగ్రత్తలు తీసుకోవడంలో భాగంగా విగ్రహాల సంఖ్య తగ్గింది, మండపాల సంఖ్య తగ్గింది అనుకున్నాం. కానీ ఈసారి ప్రత్యేకించి అత్యంత వైభవంగా వినాయక నవరాత్రి ఉత్సవాలను భాగ్యనగరం అంతటా కూడా విశేషంగా జరపడం జరిగింది. భారతదేశంలో నలుమూలల గణేష్ నవరాత్రుల్ని నిర్వహిస్తారు. పూణే, బాంబే, ఉత్తరాది తర్వాత దక్షిణాదిలో హైదరాబాద్కు ప్రత్యేక స్థానం ఉంది. అందులో హైదరాబాద్లో నిమజ్జనోత్సవ విశేషాల్ని మనం ప్రత్యక్షంగా వీక్షించాల్సిందే. ప్రస్తుతం ఎన్టీవీ స్క్రీన్ పైన కూడా మనం చూస్తున్నాం ఎన్టీఆర్ మార్గులో భక్తజన సందోహం ఏ విధంగా ఉంది. ప్రస్తుతం మనం వీక్షిస్తున్నాం.